మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే ఆస్తక్ సంస్థలు అనేక దశలుగా చేస్తున్న సర్వేల్లో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానిదే, తెలంగాణ కాంగ్రెస్కే. ఇది ఇండియా టుడే సర్వే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లకు గాను 17 సీట్లు తెలుగుదేశానికి వస్తాయని, 8 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే. అదేవిధంగా 45% పైగా తెలుగుదేశానికి ఓట్లు వస్తాయని, 41% మాత్రమే వైసీపీకి వస్తాయని ఇండియా టుడే సర్వే వెల్లడిస్తోంది. ఇక తెలంగాణకు వచ్చేసరికి 17 ఎంపీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో, 1 ఎంఐఎం, ఇక 16లో 10 సీట్లు కాంగ్రెస్కు వస్తాయని, చెరో 3 సీట్లు బీజేపీ బీఆర్ఎస్ పంచుకుంటాయన్నట్లుగా ఇండియా టుడే ఆస్తక్ సర్వే వెల్లడించింది. ఇక టైమ్స్ నౌ కూడా తెలంగాణలో చేసిన సర్వేలో కాంగ్రెస్కే అత్యధిక సీట్లు ఇచ్చింది, 9, బీజేపీకి 5, బీఆర్ఎస్కి 2, ఎంఐఎంకి 1 స్థానం. సో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, 2 నెలలుగా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉన్నటువంటి దాన్ని పెంచడం, ఇక మిగిలిన 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ, ఇవన్నీ కూడా త్వరలో అమలు చేస్తామంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామంటున్నారు. అంతేకాదు ప్రగతి భవన్ని ప్రజలకు అంకితం చేశామంటూ పూలే భవన్గా మార్చి, ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కోసం దర్బార్ నిర్వహించడం, అదేవిధంగా భట్టి విక్రమార్క సీతక్కలకు క్వార్టర్స్ కేటాయించడం, అక్కడ ఉన్నటువంటి ఇనుప తాళాలను బ్యారికేడ్లను పగలగొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. బట్ బీఆర్ఎస్ చెప్తోంది, బీజేపీ చెప్తోంది, కాంగ్రెస్ పార్టీ ఫాల్స్ ప్రామిసెస్ చేసి, 420 ప్రామిసెస్ చేసి వాటిని అమలు చేయలేకపోతుంది. ఎన్నికలు కూడా వచ్చేసింది కాబట్టి అమలు చేయలేమని తప్పించుకుందామని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది, కేసులు పెట్టాలంటూ బీఆర్ఎస్ కూడా అంటోంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ఆస్తక్ సర్వే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చింది.